ఈ రోజు వచ్చేసి నేను ఇంకో ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను. అది నేను అంకి హోమ్ టిప్స్ ఉంది కదా, తనతోనే చేస్తున్నాను ఈ ఛాలెంజ్ వీడియో కూడా. మొన్న వచ్చేసి నాన్ వెజ్ చేశాను కదా, ఈ రోజు వచ్చేసి వెజ్ తో ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. ఇది ఏంటంటే, నేను వచ్చేసి తన దొండకాయతో ఒక రైస్ ఐటమ్ చేయమన్నాను, తను వచ్చి నన్ను వంకాయతో ఒక రైస్ ఐటమ్ చేయమంది. నేను వంకాయ వచ్చేసి పలావ్ ఎంచుకున్నాను, పలావ్ చేస్తున్నాను వంకాయతో. తను ఏం చేసిద్ది అనేది చూద్దాము. ప్లస్ ఏంటంటే, ఎవరిది బాగుంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ లో చెప్పండి, ఎవరు విన్ అయ్యారు అనేది. మీరు దీని గురించి తనది ఏదైనా లింక్ కావాలంటే నేను తన ఛానల్ నేమ్ రాస్తాను కింద, అంకి హోమ్ టిప్స్ అని. తనతో నేను ఈ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. దాన్ని నేను రైస్ ఐటమ్ వచ్చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను, రైస్ కుక్కర్ లో పెట్టేసుకున్నాను. నేను డైరెక్ట్ కుక్కర్ లోనే చేస్తున్నాను ఇది అనేది. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుందాం. ఇక్కడ పొయ్యి వెలిగించేసుకుని ఆ మనకి బట్టర్ వేడయ్యేటప్పటికి నేను ఏమేమి వేస్తాను అనేది నేను మీకు చెప్తాను. వెలిగించేసుకుని బటర్ వేద్దాం కొంచెం. తర్వాత దీనికి ఏం కావాలనే నేను చెప్పేస్తాను. ఇది వేడయ్యేటప్పటికి నేను వచ్చేసి గ్లాస్ తో గ్లాస్ వాటర్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ ముప్పవు వచ్చేసి నేను వాటర్ తీసుకున్నాను. ఇది కుక్కర్ లో పెట్టేసుకున్నాను. ఇక్కడ రైస్ కుక్కర్ లో చేస్తున్నాను. ఇక్కడ రైస్ కుక్కర్ లో పెట్టుకున్నాను, ఇది కుక్ అవుతుంది. ఈలోపు ఇక్కడ వచ్చేసి బట్టర్ పెట్టేసుకున్నాను. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాయలు ఒక రెండు, పసుపు కావాల్సినవి, కారం కొంచెం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, ఉల్లిపాయలు ఇలా పొడవ కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయ పొడవ కట్ చేసుకోవాలి, ఒక టమాటా, ఒక వంకాయ తీసుకున్నాను. వంకాయ వచ్చేసి పెద్ద వంకాయ తీసుకున్నాను. నేను వంకాయ కడిగేసి పెట్టేసుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వేడైంది కదా, వేడవగానే చిన్న దాల్చిన చెక్క ముక్క, దీంట్లో పలావ్ ఆకు కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం వేడైతే సరిపోతుంది. దీంట్లో అల్లం, ఇవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఈలోపు నేను వంకాయ టమాటా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంతవరకు వేగినాయి కదా, ఇప్పుడు వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుందాము. కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. నేను ఇక్కడ వంకాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా పొడవు చేసుకోవాలి ఏమైనా దీనికి. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు దీంట్లో టమాటా పీసెస్ వేసుకున్నాను. ఎయ్యి ఎక్కువ వేగనిచ్చే పని లేదు, ఎందుకంటే మనకు రైస్లో ఉడుకుతుంది. హాఫ్ బాయిల్ అయినా రైస్ వేస్తాం కాబట్టి, మనకు రైస్తో పాటు ఉడుకుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ వేయించుకునే పని లేదు. ఎందుకంటే మనకి ఇలా పచ్చిగా ఉండేనే దాంట్లో ఉడికేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా కొంచెం వేగిన తర్వాత ఒక్క నిమిషమే వేయించుకోండి. టమాటా కూడా ఎక్కువ ఉడకనే మాకని టమాటా కూడా. ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఇదేంటంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్ కానీ చాలా తేలిగ్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఇది ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం మనకి.
మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఎక్కువ ఉడికే పని లేదు కదా. ఒక 2 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను ఇట్లా కలుపుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి పసుపు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, ఉప్పు. ఉప్పు సరిపడ అన్నాన్ని సరిపడ వేసేసుకోవాలి. ఇక్కడే అన్నంలో ఉప్పు వేయము కాబట్టి ఇక్కడే వేసేసుకోవాలి. కొంచెం కారం, కారం చూసి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. కలుపుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మనం వేసిన ఉప్పు కారం మసాలా పొడి ఉంది కదా, అది ముందే వంకాయ ఇక్కడే పడితే బాగుంటుంది. అప్పుడు మూత పెట్టేసి 1 నిమిషాలు వేయించుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇట్లా వేస్తే సరిపోతుంది, బాగా ఎక్కువ ఉడకని మాట. ఎందుకంటే మనకి వంకాయ అనేది మనకు తెలుస్తూ ఉండాలి దీంట్లో. ఇప్పుడు ఇది పొయ్యి కట్టేసుకుందాం. పొయ్యి కట్టేసుకుని రైస్ లోకి తీసుకోవాలి. ఇది రైస్ దగ్గర తీసుకొచ్చి నేను చూపిస్తాను. ఇప్పుడు రైస్ వచ్చి ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం ఈ రైస్ కూడా. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన ఇది ఉంది కదా, దీంట్లో వేసేసుకుందాం. మనకి ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ చెక్ చేసుకోండి మనకు సరిపోయిద్దా లేదా అనేది. ఉప్పు అనేది ఒకసారి తిప్పుకోవాలి దీన్ని. ఇప్పుడు మళ్ళీ పెట్టేద్దాం. పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఆగి చెక్ చేసుకున్న తర్వాత, ఇది ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. ఉడికిన దాకా వెయిట్ చేస్తాను. ఇది పైకి వచ్చింది కదా, మనకు పైకి వచ్చినా కూడా ఎమ్మటే తీయకూడదు. పైకి వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇది కట్టేసి సర్వింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు నేను కుక్కర్ కట్టేసాను, 2 మినిట్స్ అయింది. ఇప్పుడు తీసి చూద్దాం మనం. తీసి నేను చూపిస్తాను బయటికి తీసిన తర్వాత. చూసారు కదా ఎంత పొడిగా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం ప్లేట్లో. ఇది వచ్చేసి వంకాయ ఇలా ముక్కగానే కనిపించాలి. ఎందుకంటే మనం ఎక్కువ వేపకూడదు. ఇట్లా చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైతాకి కానీ, లేదంటే కుర్మా చేసుకుని తినడానికి కానీ, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కర్రీకి కానీ చాలా బాగుంటుంది ఇది. మీకు ఇది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే కనుక మా చెల్లి అంకి హోమ్ టిప్స్ అన్నాను కదా, తన చేస్తుంది, తన రెసిపీ కూడా చూడండి. రెండిటిలో ఎవరు విన్ అయ్యామనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక ఛాలెంజ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇండియనమ్మ విజయరాణి విజయక్కతో నాన్ వెజ్ చేశానుగా, ఇప్పుడు వెజ్ చేద్దాం అనుకున్నాం మేము. నేను విజయక్కకి వంకాయ ఇచ్చాను, తను నాకు దొండకాయ ఇచ్చింది. 2 వెజిటేబుల్స్తో మేము రైస్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఫ్రెండ్స్ మరి తను ఏం చేస్తుందో. నేనైతే దొండకాయ మసాలా రైస్ చేస్తున్నాను. దానికోసం ముందుగా మనం రైస్ను కుక్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ దొండకాయ ముక్కలు తీసుకున్నాను, కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి, ఒక కడాయి తీసుకుని అందులో వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ కారం, పీచ్ ఆఫ్ పసుపు,
కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారుగా పౌడర్ రెడీ అయింది. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా కుక్ అవడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ముక్కలు కూడా కుక్ అయ్యాయి. మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ అంతటికి మసాలా బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. రైస్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మసాలా దొండకాయ రైస్ రెడీ.